కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మీరు డైరెక్ట్గా చేయకుండా చేస్తాము అని చెప్పి మన స్టేట్లో ఉన్నటువంటి ఈ టీచర్స్ అందరికీ వరుస క్రమంలో రిజిస్ట్రేషన్స్ చాలా స్లోగా అవుతున్నాయి. అది స్లోగా అవడానికి కారణం ముందు వెబ్సైటు సర్వర్ ప్రాబ్లం, ఆ విషయాల దాని గురించి మాట్లాడతామని చెప్పారు. ఏదైనా కానీ అంత స్లోగా ఉంటే మరి రిజిస్ట్రేషన్ ఎన్ని వేల మంది చేయడం కష్టం. మీరు అందరికీ తెలిసేలాగా అన్ని వార్తాపత్రికల్లో అన్ని ఛానల్స్లో ఈ విషయాన్ని ప్రసారమని అందరూ కూడా పూర్తి శిక్షణను పొంది ఈ వృత్తికి ఇక్కడ తీసుకునేటట్లయితే నాకు తెలిసి భారతదేశంలో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కలిగించాల్సింది. భారత ప్రభుత్వం తొలిసారిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా 100కి 100 పాళ్ళు శిక్షణ పొంది ఉండాలి అనే ఉద్దేశంతో మరియు ఎడ్యుకేషన్ యాక్ట్ అంతకుముందు విధించినటువంటి నిబంధనల ప్రకారం ఎంతమంది ఉన్నారని వివరాలు సేకరిస్తే దేశవ్యాప్తంగా లక్షల్లో అలాంటి ఉపాధ్యాయులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక సదవకాశాన్ని మరలా శిక్షణ పొందేందుకు సదవకాశాన్ని కల్పించాలని భారత ప్రభుత్వం తలపెట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ టీచర్స్ని రిజిస్టర్ చేసుకోమని అడగడం జరిగిందన్నమాట. అంటే రకరకాల క్వాలిఫికేషన్స్ డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఎంఫిల్లు ఇవన్నీ ఉన్నా కానీ టీచర్స్ ట్రైనింగ్ లేకుండా పనిచేసినటువంటి ఉపాధ్యాయులు దాదాపుగా అన్ని రకాల విద్యా సంస్థల్లోనూ ఉన్నారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లోనూ ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు, జడ్పీహెచ్ మున్సిపల్ స్కూల్లో ఉన్నారు, అలాగే ఎయిడెడ్ స్కూల్స్లో ఉన్నారు, అన్ఎయిడెడ్ స్కూల్స్లో ఇంకా ఎక్కువ మందిగా ఉన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరికీ కూడా ఒక స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి నేషనల్ ఓపెన్ స్కూల్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ తయారు చేసి సెంట్రల్ హెచ్ఆర్డీ మినిస్టర్ గారు ఆ అవకాశాన్ని కల్పించి రేపు 15వ తారీఖు లోపు అంటే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటట్టుగా అవకాశం ఇచ్చారు. ఆ వరుసలో మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజుతో 31తోనే లాస్ట్ డేట్గా నిర్ణయించింది. ఈరోజు లోపు రిజిస్టర్ చేసుకోమని అన్నారు. కానీ ఇది అతి తక్కువ టైం ఇవ్వటం జరిగింది. మన ప్రభుత్వ లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో సుమారుగా 5400 మంది టీచర్స్ అన్ట్రైన్డ్ వాళ్ళు వీటన్నిటిలోనూ పనిచేస్తూ ఉన్నారు. ఈ 5400 మంది నిజానికి ఈరోజు సాయంత్రం కల్లా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అలాంటి పరిస్థితుల్లో నిన్నటి వరకు ఎంతమంది చేశారు, ఇంతకుముందు 5 నిమిషాల క్రితం వరకు ఎంతమంది చేశారు అంటే ఈ రాష్ట్రంలో 44 మంది మాత్రమే చేశారు. అంత తక్కువ మంది చేశారు. ఇది త్వరగా మరి ప్రాసెస్ పూర్తి కావాలి అంటే ముందు ముఖ్యంగా స్కూల్ కరస్పాండెంట్స్ అందరికీ కూడా ఈ విషయం అవగాహన కావాలి, ట్రైనింగ్ అవసరం తెలుసుకోవాలి. అంటే 2019 ఏప్రిల్ 1 నుంచి అన్ట్రైన్డ్ టీచర్స్ ఎవరూ కూడా ప్రైవేటు కానీ గవర్నమెంట్ సంస్థలో కానీ పనిచేయడానికి వీలు లేదు. 1/4/2019 లోపు అందరు టీచర్స్ కూడా ట్రైనింగ్ అయిపోవాల్సిన అవసరం ఉంది. అందుకుగాను ప్రభుత్వం దీన్ని తలపెట్టింది. దానికి సంబంధించి మన స్టేట్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం 5400 మంది మన స్టేట్లో ఉన్నారు. దానిలో అతి తక్కువ మంది మరి ఈ క్షణం వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ పద్ధతులు అయితే కొద్ది 100 మంది మాత్రమే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు, కొన్ని వేల మంది ఉపయోగించుకోలేకపోతారు. అందువలన మీ ద్వారా ముఖ్యంగా మీ యొక్క సహకారంతో ఎక్కువ మంది కరస్పాండెంట్స్ అందరికీ ఈ విషయం తెలిసేలాగా, ఎక్కువ మంది టీచర్స్ కూడా ఈ విషయం తెలుసుకొని తర్వాత ఇంకా అవకాశం లేదు కాబట్టి ఈ దేశంలో టీచర్గా పనిచేయడానికి ఇంకా అవకాశం ఉండదు కాబట్టి బాధ్యతగా తెలుసుకొని ముందుకు రావాలని వాళ్ళకి తెలియజేసేందుకు గాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇది మేము కూడా గవర్నమెంట్ని ఈరోజుకి ఈరోజు అంటే అయిపోదు సరిపోదు కాబట్టి కొద్ది రోజులు ఎక్స్టెన్షన్ చేయమని అడగడం జరిగింది. ముందుగా తాత్కాలికంగా 2వ తారీఖు వరకు అవకాశం ఇచ్చారు. ఈ 2వ తారీఖుతో వీళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.